నమస్తే అండి. నమస్తే మేడం. శివాని గారు చెప్పండి. మరి కవిత గారికి బెయిల్ అయితే వచ్చేసింది ఎట్టకేలకు మార్చిలో అరెస్ట్ అయిన ఆవిడికి, ఇప్పుడైతే బెయిల్ రావడం జరిగింది, ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా కవిత గారికి బెయిల్ రావడము అది అందరు కూడా స్వాగతిస్తున్నాము. మరి కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం కూడా పనిచేసాం కాబట్టి ఈ కవిత గారు కడిగిన ముత్యంలాగా బయటికి వస్తుందని అందరు భావించారు. ఆమె కూడా చెప్పింది, నేను ఇలాంటి లిక్కర్ కేసులో నా ప్రమేయం లేదు కాబట్టి నేను నన్ను కావాలని ఎరిగించడం జరిగింది కేంద్ర ప్రభుత్వము. మా నాన్నను తట్టుకోలేక, మా కేసీఆర్ గారిని తట్టుకోలేక అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి కేజ్రీవాల్ కానీ వాళ్ళ మధ్యలో వీళ్ళని లాగాలనే ఈమెను లాగాలనే ఒక ఉద్దేశంతో ఇది ఒక తీవ్ర లిక్కర్ స్కామ్ అనేది ఒక నీచమైన చర్య అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే రేపు కవిత గారు 5 నెలలు లోపల ఉన్నాను కూడా ఒక కడిగిన ముత్యంలాగా యావత్తు తెలంగాణ ప్రజలు అనుకున్నారు ఆమె ఎప్పటికైనా వస్తుందని. ఈ విమర్శలు చేస్తూనే ఉంటారు రాజకీయంగా వాళ్ళు, బీజేపీ వాళ్ళు చేసినటువంటి విమర్శలు ఆమె ఇప్పటి వరకు రాదు, ఒక 5 సంవత్సరాల దాకా రాదు. కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి విమర్శలు వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా కూడా మాట్లాడతలేరు. ఈరోజు బండి సంజయ్ చేసినటువంటి విమర్శలు కానివ్వండి, కేసీఆర్ ఇప్పుడు ఈయన ఎవరు మన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి విమర్శలు కానివ్వండి, ఒక తండ్రి కూతుర్ని బయటికి తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడు, తమ అన్న చెల్లెను తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడని ఎన్నో సందర్భాల్లో అసెంబ్లీలో మాట్లాడలేని సందర్భాలు ఉన్నాయి. వాళ్లకు ఈరోజు మేము వాళ్లకు ఈ తీర్పు వల్ల, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వల్ల వాళ్లకు చెంప పెట్టని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఒక స్థాయిని మించి మాట్లాడండి, మీరు చేసినటువంటి పక్కవల్ల గురించి మాట్లాడకండి. ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఉద్యమ పార్టీ కాబట్టి ప్రతి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను సుస్థిరమైన పాలన అందించినాము ఒక 10 సంవత్సరాలు. మీరు మా మీద గెలిచారు కాబట్టి ఒక ముఖ్యమంత్రి స్థాయి తగ్గట్టుగానే మాట్లాడండి. ప్రజలకు ఏ విధంగా వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాన్ని పూర్తి చేసే విషయంలో దాని మీద మీరు దృష్టి పెట్టండి తప్ప వేరే దాని మీద దృష్టి పెట్టకండి. వేరే ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడం అయితే జరిగింది కదండి, దాని తర్వాత నుంచి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే వస్తుంది. కేసీఆర్ గారు పడిపోవడం కానీ, లేకపోతే కవిత గారు అరెస్ట్ కావడం కానీ, ఇలా ఏదో ఒక సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవుతూనే ఉంది. ఇప్పుడు కవిత గారు బయటకు వచ్చినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటుంది అంటే అదేమీ జరిగే పని కాదు, ఎంత లాస్ అవ్వాలో అంతా అయిపోయిందని కూడా అంటున్నారు, దానికి మీరేమంటారు? సేమ్ కాలేదు. ఒక లీడర్ పోయినంత మాత్రాన కార్యకర్తలు అలాగే ఉన్నారు. ఒక లీడర్ తన స్వార్థానికి వెళ్ళిపోయిండు, దానివల్ల మాకు జరిగేది ఏం నష్టమేం లేదు కదా. మేము ఇప్పుడు ఓడడము గెలవడం అనేది సహజం రాజకీయాలలో, ఎవరికి ఏది కూడా లేదు. గెలిచినంత మాత్రాన ఒరిగేది లేదు, ఓడినంత మాత్రాన పొంగేది లేదు, అంతే కదా. రాజకీయాలు సహజం అమ్మా, ఎవరు ఎప్పుడు గెలుస్తారనేది, గెలిచిందనేది మీరు పాలన చేసి చూపించండి. ప్రజలు మీకు పాలన ఇచ్చారు కదా, మీరు 5 సంవత్సరాలు పాలన చేసి చూపించండి. ఎన్ని హామీలు ఇచ్చారు ప్రజలకు, ఒక హామీ అయినా నెరవేర్చే నైతిక విలువల్లో ఉన్నారా వీరు కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ కూడా మూడోసారి గవర్నమెంట్ను తెచ్చుకున్నది, అది కూడా మూడోసారి చాలా మీద పడుతూ గవర్నమెంట్లోకి వచ్చింది. మనమందరం చూస్తున్నాం ఎన్డీఏని కలుపుకొని కూడా అక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించిండు. మళ్ళీ అక్కడ ఎవడు మన బీహార్ ముఖ్యమంత్రి కూడా అక్కడ కీలక పాత్ర పోషించిండు. వాళ్ళ దగ్గరనే ఎక్కువ స్థానాలు వచ్చినాయి కాబట్టి వీళ్ళందరినీ పక్కన పెట్టుకొని ఆయన గవర్నమెంట్ సాధించి దానికి కూడా ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి పథకాలు ప్రజలలోకి ఏ విధంగా ఏం చేయాలనేది కేసీఆర్ ప్రభుత్వం పుట్టినప్పటి బిడ్డ నుంచి చనిపోయే వరకు కూడా పాలన అందించింది. వాళ్లకు ప్రతి పుట్టిన బిడ్డకు 12,000 రూపాయలు ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చింది. చనిపోయిన వాడికి కూడా మనం మంచిగా ఏవైతే ఏమి రాష్ట్రంలో ఉన్నటువంటి నల్లు మూలాలు కూడా ప్రతి ఒక్క స్కీమ్ కూడా కేసీఆర్ అందించండి. దళిత బంధు కానీ, బీసీ స్కీమ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా అందించిన వ్యవహారం కేసీఆర్ శైలి.
ఇక్కడ ఏది కూడా ఒక బస్సు ఫ్రీ చెప్పేసి, గ్యాస్ ఫ్రీ చెప్పేసి ఎన్నో చెప్పుకుంటూ పోతున్నాడు. ఏ ఒక్కటి కూడా పాలసీలో లేవు, ఏ ఒక్కటి కూడా ప్రజలకు అందుతలేవు. మీరందరూ రోజు మాట్లాడుతున్నారు, మీడియా మీకు చూస్తూనే ఉన్నారు, ఎక్కడ ఏం ఇన్సిడెంట్ జరుగుతున్నదో. ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు ఇక్కడ. జర్నలిస్టుల మీద వార్లు, దాడులు జరుగుతున్నాయి. ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు. సాయంత్రం పొద్దున లేస్తే సాయంత్రం ఎవరు చనిపోతారో, ఎవరు మర్డర్ అవుతారో తెలియని పరిస్థితిలో ఉంది. కేసీఆర్ ప్రభుత్వంలో ఇటువంటి జరగలేదు కదా. మరి ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది, ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ఉన్నాము, అన్ని విధాల ప్రజలు సంతోష సుఖ సంతోషాల్లో ఉండే. మరి ఈ గవర్నమెంట్ రాగానే ఎందుకు జరుగుతున్నాయి? ముఖ్యమంత్రి సీటు ఎప్పుడు కాపాడుకునే దాంట్లోనే ముఖ్యమంత్రి ఉన్నాడు తప్ప ఈ ప్రజలను పట్టించుకునే నాథుడు లేడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ.